నూతన నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా సి నారాయణ రెడ్డి నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ములుగు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా నేడు ఆయన జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్ ఛాంబర్లో బదిలీ అయిన కలెక్టర్ రామ్మోహన్ నుండి సి నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అనేది ఒక ముఖ్యమైన జిల్లా. అందులో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లా నాకు విజయశాంతి. అదేవిధంగా మాకు రెవెన్యూ విజయం పరంగా గ్రామ పంచాయతీ పరంగా కూడా రిపేట్గా మనకు మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో మనకు నిజామాబాద్ అనేది కార్పొరేషన్, అదేవిధంగా మూడు మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ మీద ఫోకస్ చేసుకుంటాం. మున్సిపాలిటీస్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి తర్వాత మనకు జూన్ జనవరి సెకండ్ నుంచి పల్లె ప్రగతి రెండవ విడత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో రూరల్ ఏరియాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అన్ని గ్రామ పంచాయతీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయంతో జిల్లా యొక్క అభివృద్ధికి అన్ని రకాలుగా, అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారికి గవర్నమెంట్ సర్వీస్ ఏవైతే అందాల్సిన అవసరం ఉందో వాటిని పక్కాగా అందించే విధంగా అటు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే విధంగా